మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు. మేము ఏ గుడిలో చూడండి ఎప్పుడు జీసస్ని తిట్టలేదు? ఏ పంతులు గారు, ఏ పూజారి గారు క్రిస్టియన్ జీసస్ని ఏనాడు తిట్టలేదు, కానీ మీరు మీ చర్చ్లో మీ ప్రార్థనల సమయంలో వాళ్ళు రాళ్ళని పూజిస్తారు, అది ఇదని హిందూ దేవతల్ని మీరెందుకు తిడుతున్నారు? మరి మామూలు ఎవరు తిట్టలేదు, నేను చెప్తున్నాను కదా, నేను ఇన్ని గుళ్ళు తిరిగాను, ఇన్ని చేశాను, ఇన్ని పుణ్యక్షేత్రాలు వెళ్ళాను, కానీ ఏనాడు కూడా, ఎప్పుడూ కూడా, ఎక్కడా కూడా ఏ పూజారి కూడా జీసస్ గురించి కానీ క్రిస్టియన్స్ గురించి కానీ ఒక గుడిలో తిట్టడం అనేది జరగలేదు. కానీ మీ ప్రార్థనలో మీ చర్చ్లో మీరు ఎలా, మరి ఎలా, ఐ మీన్ మీరు రాళ్ళు పూజిస్తారు వాళ్ళు అది ఇది అంటున్నారు, ఎందుకు అంటున్నారు? నమస్కారం అండి. హాయ్ సిస్టర్. శైలు సిస్టర్, హౌ ఆర్ యూ? బాగున్నావా? నువ్వు వీడియోలో అన్నావు కదా, ఒక బ్రదర్ ఇలాగా నాకు మెసేజ్లు చేస్తుంటారు అని. సిస్టర్, నేనే సిస్టర్ ఆ బ్రదర్ని. అందుకనే సిస్టర్ మీకు జవాబు ఇస్తానని చెప్పి నన్ను బ్లాక్ చేశారు. ఓకే సిస్టర్, మీరు చేసిన వీడియో చూశాను. దాంట్లో ఒక మాట ఏంటంటే, నేను చాలా పుణ్యక్షేత్రాలు తిరిగాను, ఎక్కడ కూడా ఏ గుడిలోనూ ఏ పంతులు గారు, ఏ హిందూ కూడా క్రైస్తవుల్ని తిట్టలేదు. మీరెందుకండి మా దేవుళ్ళను రాళ్ళు రప్పలంటారు? చెప్పండి చెప్పండి అన్నారు కదా సిస్టర్. మీకు తెలియదు అంటే అయ్యో పాపం తెలియదులే, తెలుసుకుంటుందిలే అని చెప్పచ్చు. ఫేస్బుక్లోనూ యూట్యూబ్ ఛానల్లోనూ ఈరోజు బయట విపరీతమైన ధోరణులతో హైందవ మతోన్మాదులు, అందరూ కాదు కొందరు మతోన్మాదులు, వాళ్ళు మాట్లాడే విధానం మీకు తెలియట్లేదా? పెద్ద పెద్ద మిడిగుడ్లు వేసుకున్నావు కదా తల్లి, చూడలేదా నువ్వు? ఎప్పుడు చూడాల్సిందమ్మా, నీకు తెలియకపోతే నేను నడితే నేను చెప్పేవాడిని కదా. అసలు నాలాంటోడు ఎందుకు వచ్చాడు తెలుసా ఇలాగ మీడియాలోకి? నాకు అస్సలు తెలియదు, నాకు స్మార్ట్ ఫోన్ ఇదివరకు లేదు, చిన్న ఫోన్ మాత్రం ఉండేది. ఈ మీడియాలో కొంతమంది మతోన్మాదులు పెట్టే పోస్టుల వల్ల 5 ఇయర్స్ బ్యాక్ నాలాంటి వాళ్ళు రావాల్సి వచ్చింది. క్రీస్తుని గురించి భయంకరమైన దుర్భాషలో, నీకో విషయం తెలుసో తెలీదో, నువ్వు మాటి మాటికి అంటున్నావు కన్వర్టెడ్ క్రిస్టియన్స్, బై బర్త్ క్రిస్టియన్స్ అని. నీకు మరొకసారి చెప్తున్నాను, ఏ వ్యక్తి అయినా సరే క్రిస్టియన్ పేరెంట్స్కి పుట్టితే అతను క్రైస్తవుడు కాదు, కాలేడు. ఏ వ్యక్తి అయినా సరే యేసు ప్రభుని అంగీకరించి నూతన మనస్సు అతను పొందుకొని, నేను మారు మనసు పొందాను, ఇక నుంచి నేను పాత జీవితాన్ని జీవించను అని నిర్ణయించుకొని బాప్తీసం తీసుకుంటాడో అతడు రక్షించబడిన క్రైస్తవుడు, అప్పటి నుంచి అతను క్రైస్తవుడు అవుతాడు. ఓకే, సో ఇలాంటి మతోన్మాదుల మాటల వల్ల నేను చాలా ప్రభావితం అయ్యా. ఎంతగా ప్రభావితం అయ్యానంటే, బతికితే క్రీస్తు కోసం బతకాలి అనుకోవడం ఇంకా స్టార్ట్ అయింది. అప్పటి వరకు నార్మల్గా బతికాను, నా లైఫ్ నాది, నా స్టడీస్ నావి అని. కానీ అప్పటి నుంచి క్రీస్తు కోసం బతకాలనుకున్నా. కారణం ఏంటంటే, ఈ మతోన్మాదులు దుర్భాషలాడుతూ క్రీస్తుని అవమానపరుస్తూ ఉన్నప్పుడు నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటి, నోరు మూసుకొని కూర్చోవడం ఏం కాదు. అక్కడ నా విశ్వాసాన్ని ప్రశ్నించినప్పుడు నేను జవాబు చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అందుకని నేను రావాల్సి వచ్చింది. నువ్వేమో ఆ వీడియోలు ఏం చూడవు, ఆ ఫొటోస్ ఏం చూడవు. ఒకవేళ వాళ్ళు జవాబు చెప్పేవాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు నువ్వు బ్లాక్ చేస్తావు. మొన్న ఈ మధ్య రీసెంట్గా రాధామోహన్ గారు యెహోవా అని ఏమన్నాడు తెలుసా, మా దేవుణ్ణి గోండా అన్నాడు. ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ చేశాడు పక్కన పెట్టు. హమారా హమారా ఐడి కలిగిన వ్యక్తి, హిందూ జనశక్తి వైస్ ప్రెసిడెంట్ అండ్ ఈ ప్రెసిడెంట్ గారు, వీళ్ళిద్దరు
నేను ఆరాధించే దేవుని ఎంత భయంకరంగా దుర్భాషలతో మాట్లాడారో వాళ్ళ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసుకో. వాడి ఫేస్బుక్ కూడా ఉంది, వెళ్ళి చూసుకోపో. కరుణాకర్ గారు, కరుణాకర్ సారీ 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 కరుణాకర్ సోదరుడు 2 బుక్కులు బైబిల్ మీద వక్రీకరించి రాశాడు. అమ్మా, కనీసం ఆ బుక్కులను చదువుకో, మాడు ఫ్రీగా ఇస్తాను నీకు, తెచ్చుకోపో, వెళ్ళి చదువుకోపో, చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గురించి. నేను విశ్వసించే దేవుణ్ణి, నేను ఆరాధించే దేవుణ్ణి వాడు అంత వక్రీకరించి రాస్తే అవేమీ నీకు కనిపించో. మేమేదన్నా మాట్లాడితే అది మాత్రమే కనిపించింది. అసలు విషయం ఏంటి తెలుసా, మేమెక్కడో ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఆ సబ్జెక్టు గురించి మాట్లాడుతుంటే, అక్కడ ఉన్న దేవీ దేవతల గురించి మేము మాట్లాడితే, మీరు ఇక్కడ విని అరే రే 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 మా దేవుళ్ళే అంటున్నాడు, మా దేవుళ్ళే అంటున్నాడు, మాకేం పని పాటలేదమ్మా వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా కూర్చోడానికి. రాళ్ళని రప్పలు అంటారంటే, నువ్వు కొన్ని 100 సార్లు ఆ మాట అన్నావు, నిజానికి ఈ బొమ్మలు 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 నువ్వే అనుకుంటున్నావు. మేము మనం, మా పని మాది, మా జోలు వస్తే మాత్రం నిజం చెప్పేస్తాం, వాస్తవం ఖచ్చితంగా చెప్తాం, అందులో తిరుగులేదు. సో ఇస్రాయేల్ దేశంలో ఉన్న ఇదే పరిస్థితి ఆ రోజుల్లో. అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, ఎన్ని విగ్రహాలు, వాటి గురించి మేము ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం సంఘంలో సబ్జెక్టు ప్రకారం. మీరు అనవసరంగా అపోహపడుతున్నారు. సరే, ఒకవేళ కనుక ఇప్పుడు నేను క్లిప్పింగ్స్ పెడతా, అలాగే నువ్వు కూడా ఏ పాస్టర్ అయినా సరే, ఏ క్రైస్తవుడైనా సరే, మీ దేవి దేవుళ్ళని కనుక తిడితే అది రికార్డ్ చేసుకొని పోస్ట్ పెట్టు, వాళ్ళ మీద కేసు పెట్టు, లోపలేపించు. ఓకేనా? క్రిస్టియన్ అంటే ఏంటో నీకు చెప్పాను. ఏంటి? మారు మనసు పొంది రక్షింపబడిన వాడు క్రైస్తవుడు. కాబట్టి ఎవడైతే ఇతరుల దుర్భాషతో మాట్లాడతాడో, తప్పుడు కోతలు కూస్తూ తప్పుడు మాటలు మాట్లాడితే వాడు క్రైస్తవుడు కాదు, వాడికి మాకు సంబంధం లేదు. ఓకే, అది గుర్తుపెట్టుకో. నువ్వు ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు, కరుణాకర్ గడి మాటలు, వాడు వాడి బుక్స్, అండ్ వరప్రసాద్ లిక్కర ప్రసాద్ గారు, అయ్యా లిక్కర ప్రసాద్ గారు, కాస్త సోదరికి మీ వీడియోలు చూపించండి సార్. మీరు నోటుకొచ్చినట్టు కూర్చుని బోల్డ్ ఉన్నాయి కదా, అవి కాస్త చూపించండి. అండ్ రాధామోహన్ గారు, ఆయన కూడా అన్నాడుగా కాస్త ఈ మధ్య రీసెంట్గా, ఆ వీడియోలు కూడా చూపించండి. ఏంటో పాపం చెల్లి అమాయకురాలు, మా దేవుళ్ళని మీ దేవుళ్ళని మేము ఎప్పుడు మీ తిట్టం, మా హిందువులు చాలా అమాయకులు అని చెప్పేసి సాగదీసుకుని మాట్లాడుతుంది సోదరి. పాపం సోదరికి తెలియదన్నా, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనులు చూపించండి పాపం చెల్లాయికి. మీరెంత భయంకరంగా దూషిస్తారో క్రైస్తవుల్ని, క్రైస్తవ దేవుణ్ణి చెల్లాయికి చూపిస్తే పాపం మారు మనసు పొందిద్ది, ఇంకెప్పుడు ఆ మాట అందం మమ్మల్ని. తల్లి గుర్తుపెట్టుకోమ్మా, ఈ రాళ్ళు రప్పలు మేమనేది కాదమ్మా. మీరే 100 సార్లు అంటారు బొమ్మలు 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 అని, మేమనేది కాదు. మేము దేని గురించో మాట్లాడితే మీరు మా గురించే మాట్లాడుతున్నారని మీరు అనుకుంటారు, అది మీ ఇష్టం, మాకు సంబంధించిన విషయం కాదు. నీకేమైనా అభ్యంతరం కలిగితే పో, వెళ్ళు, కేసు పెట్టుకోపో. ఓకే, బాయ్ సిస్టర్, బాయ్ బాయ్. నీకు క్లిప్పింగ్స్ పెడతా, అవి చూడు. నువ్వు కూడా అలాంటి సాక్ష్యాధారాలు ఉంటే పోస్ట్ పెట్టు. ఓకే, బాయ్. మీరు స్వాధీనపరుచుకుని ఓ జనములు, గొప్ప పర్వతం మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల కిందనేమి, ఎక్కడైతే తమ దేవతలను పూజించడం, ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవండి. వారి బలిపీఠములు పడదోసి, వారి విగ్రహాలు పగలగొట్టి, వారి దేవతాస్తంభం అగ్నితో కాల్చి, వారి దేవతల ప్రతిమలు కూలదోసి, వాటి పేర్లు అచ్చట లేకుండా నశింపజేయవన్ను. వారు తమ దేవతలు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గుర్తు చేయకూడదు. ఏం జరిగింది? విగ్రహాలు బద్దలు కొట్టాలు, బలిపీఠాలు కాల్ చేయడాలు, వీడు గాడ్డా గోండాయా? ఇంకా చూడండి, ఎవరైనా పొరపాటు నిన్ను గుడికి పిలిస్తే చూడండి, ఇక్కడ నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తె గాని, నీ కౌగిత భార్య గాని, ఇక్కడ నుంచోదానా ఏరి పెంచుకున్నా, నీ కుమారుడే గాని భూమి మీద అడుగు, భూమి యొక్క ఈ కొన మొదలుకుని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండిన్ను, నీకు దూరంగా నుండిన్ను, నీ చుట్టూ నుండి జనముల దేవతల్లో నీవును నీ పితలను ఎరుగుని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎర్ల వారి మాటలు సమ్మతింపకూడదు, వారి మాటలు వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి ఎందు జాలిపరచకూడదు, వారిని మాటపరచకూడదు, అవశ్యంగా వారిని చంపవాలను. దేనికి? గుడికి రండి అని పిలిస్తే ఏం చేయాలంట? ఎవరు చెప్పారు? యెహోవా గాడ్ జీవోడియా జీయోడియా ఇలా చెప్పేవాడిని గాడ్ అంటారు, కానీ గాడ్ అంటారు. ఇంకా చూడండి,
చప్పుడు నీ జనులందరికి ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను, రాళ్లతో వారిని చావగొట్టవలను. ఏంది సార్ ఇది? ఇప్పుడు ఎవరికి ఒక్కోడికి ఒక్కో విశ్వాసం ఉంటుందండి. చెట్టుకు మొక్కుతాం మేము తులసమ్మ అంటాం, ఆవుకు మొక్కుతాం గోమాత అంటాం, మేము పశువుల అమ్మని చూస్తాం ఓ జంతువులో, ఓ మొక్కల అమ్మని చూస్తాం, నీళ్లు గంగమ్మ అంటాం, మట్టి భూమిని భూమాత అంటాం. ఇది మా కల్చరు. నువ్వు ఏదో ఎవరికో నాలుగు మేకులు కొడితే ఆయన్నే పట్టుకు దేవుడు అంటే అది నీ ఇష్టం, నీ వ్యక్తిగతం, మాకు అనవసరం. మా మీద ఇంపోజ్ ఎందుకు చేస్తావు నాన్ సెన్స్? ఇలాంటి ప్రమాదకరమైన పుస్తకం బ్యాన్ చేయొద్దు. ఈ దేశంలో 100కి 90 మంది విగ్రహారాధన చేసేవాళ్ళే, వీళ్ళు చంపేమని చెప్తున్నారు. ఇంక ఈ పుస్తకం కూడా అదే చెప్. ఏం సిస్టర్ చూసావా వీడియో? అతగాడు పట్టుకుంది భగవద్గీత కాదు బైబిల్. బైబిల్ను పట్టుకొని బైబిల్ దేవుణ్ణి దూషిస్తున్నాడమ్మా. ఇవన్నీ నీకు తెలియదు. ఇలాంటి తొట్టి గ్యాంగ్ బ్యాచ్లు ఇంకా రెండు ఉన్నాయి, ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి, మాకు తెలియని ఎన్నో ఉన్నాయి. నీకు అసలు ఇవే తెలియదు, ఇంకేం తెలిసిద్దిలే. తమకి ఏ కాటికి వద్దులే, నీ ఇష్టం. కానీ నువ్వు అనుకున్నట్టు మీ వాళ్ళు అంత అమాయకులు ఏం కాదు. మీ వాళ్ళు రెచ్చగొట్టే విధానాన్ని బట్టి మా వాళ్ళు అప్పుడప్పుడు నోరు జారుతారే తప్ప మా అంతటికి మేము దయచేసి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయమాకి విషయంలో. మేము ఎప్పుడు హిందూ దేవుళ్ళం గురించి ఆ విగ్రహాల గురించి మేము పట్టించుకోం. మేము ఏది మాట్లాడినా సరే మా బైబిల్ ప్రకారమే మాట్లాడుకుంటాం, బైబిల్ విషయం గురించే మాట్లాడతాం. అక్కడ వీడియోలో మాట్లాడాడు చూసావా, ఆయనతో ఆల్రెడీ నేను మాట్లాడాను, ఆయన పొరపాటును అర్థం చేసుకున్నానని కూడా చెప్పేశాడు. సో ఆయన క్షమాపణ చెప్పాడు కాబట్టి ఆ విషయం ఆయనది వదిలేస్తాను. కానీ నీకు ఆ మాట వినిపించడం కోసం నీకు ఆ క్లిప్పింగ్ పెట్టా. మళ్ళీ ఆయనకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఆయనకు బాగా అర్థమైపోయింది. హిందూ జనశక్తి అనే బ్యాచ్ ఒకటి, శివశక్తి అనే బ్యాచ్ ఒకటి, ఈ తొట్టి గ్యాంగ్ బ్యాచ్లు కూడా రెండు ఉన్నాయమ్మా. వీళ్ళు భయంకరమైన దోషం చేస్తూ ఉంటారు మేము నమ్మే దేవుణ్ణి, మా బైబిల్ విమర్శిస్తారు. నీకు తెలుసో తెలీదో ఎవరికి బైబిల్ ఇచ్చినా సరే, ఎవరు కరపత్రాలు ఇచ్చేసినా తప్పంట, వీళ్ళు మాత్రం చదవచ్చంట బైబిల్స్. సో అక్కడ అర్థమవుతుంది వీళ్ళు ఎంత అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నారో. సమాజంలో మాత్రం ఇంకెవ్వరు బైబిల్ చదవకూడదు, ఎవరికి కరపత్రాలు ఇవ్వకూడదు. కనీసం నీకన్నా కామన్ సెన్స్ ఉంటే అర్థం చేసుకుంటావు. ఇప్పుడన్నా ఎవడు ఎవరిని రెచ్చగొడుతున్నాడు అనేది అర్థమవుతుంది. మేము రెచ్చిపోయి మీ దేవుళ్ళను దూషించడంలా మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఒకవేళ నీకు అవకాశం కుదిరితే కేసు పెట్టుకో వాళ్ళ మీద, మీ దేవుణ్ణి దూషించడం మీద. ఓకేనమ్మా, బాయ్ తల్లి, బాయ్.